స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్నను ప్రస్తుతం బనగానపల్లిలో బనగానపల్లిలోని ఏ ప్రాంతం పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ వద్ద ఇక్కడ కాజా హుసేన్ గారు నిర్మాణం చేస్తున్నటువంటి బండి వద్ద ఉన్నాను కోడిగుడ్డుతో తయారు చేసేటువంటి పరుగులు ప్రసిద్ధట మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వారిని అడిగి అనుమతి తీసుకుని కార్యక్రమం చిత్రీకరణలో ఉన్నాం తమ్ముడు వివేక్ అయితే చిత్రీకరణ చేస్తూ ఉన్నాడు పనిలో నిమగ్నమై ఉన్నారు కాజా హుస్సేన్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాజా హుస్సేన్ గారు ఎలా ఉన్నారు సార్ నమస్తే సార్ బాగున్నారా మా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ధన్యవాదాలు అడగగానే అనుమతించారు అవును సార్ ఎప్పటి నుంచి మీరు నిర్వహణ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక 5 సంవత్సరాలు సార్ నేను పెట్టబడి 5 సంవత్సరాల నుంచి అవును సార్ అంటే గతంలో ఈ రంగంలో ఉన్నారా లేకపోతే లేదు సార్ గతంలో నేను ఫ్రూట్స్ వ్యాపారం పండ్ల వ్యాపారం పండ్ల వ్యాపారం పండ్ల వ్యాపారం దేవుందేతో నంద్యాల నుంచి అట్లా మంచి మంచి నంటపూరు అలాగ పోయి నేను సేప్ అంటే ఆపిల్ పండు ఈ విధంగా తెచ్చి నేను వ్యాపారం చేసేటోని నంద్యాల నుంచి కిస్మిస్ సన్న ద్రాక్ష దేవుందేతో బాగా నాకు వ్యాపారం ఉంటా అప్పట్లో ఏసీలు లేవు ఏసీలు ఇవన్నీ మార్కెట్ లో యాలంపాట దొరుకుతుంది ఇప్పుడు ఏసీలు యాలంపాట ఇవన్నీ బంద్ అయినాయి దానివల్ల అది దేవుందేతో నేను మానేసినాను ఆ రంగం నుంచి మానేసాను ఒక 4 నెలలు ఇంటికాడ ఉన్నాను నేను బేకారుంటిని ఏం చేయాలా ఏదో ఒకటి చేయాలా నేను నాకు సంతానం ఉంది వారి పిల్లలు ఉన్నారు నా ఇంట్లో బాధ్యత ఉంది పిల్లలు ఉన్నారు కష్టం చేసి సంపాదించాల డబ్బు వేరే రకంగా నన్ను వద్దు అది మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి అదే అప్పట్లో నేను ఈ వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది దేవుందేతో ఒక వ్యక్తి పలిగించాం ఒక వ్యక్తి మూర్తి సార్ అయినా అని బాయ్స్ స్కూల్లో ఉన్నారు సార్ ఆ సార్ కూడా నన్ను ఏం చేసిన రయ్యా నువ్వు బేకారు ఉంటే ఎట్లా ఏదో ఒకటి చేయాలి నువ్వు అని వాళ్ళు కూడా 1000 రూపాయలు ఇచ్చినారు సార్ ఫస్ట్ వాళ్ళ డబ్బులతోనే నేను దేవుందేతో ఈ వ్యాపారం మొదలు చేశాను బాగానే జరుగుతుంది నమస్కారం బాగున్నారా ఏం పేరు మీ పేరు మహేంద్ర బనగానపల్లి ఇక్కడ బరుగుల గురించి మీ అభిప్రాయం ఇక్కడ చేసి బాగుంటది చిన్నచూళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ బాగుంటది అని ఇడికి వస్తున్నాం దాపు మేము 3-3.5 ఇయర్స్ నుంచి ఏమైనా వచ్చుతుంది ఇక్కడ ఏ బరువు కోడిగుడ్డు బరువులు గతంలో ఎక్కడన్నా తిన్నారు కోడిగుడ్డు తిన్నాము లేదా తిన్నా కానీ ఈ టేస్ట్ రాలని మళ్ళీ ఇక్కడే వస్తుంది ఇక్కడే ఉంటాను ధన్యవాదాలు నమస్కారం బాగున్నారా ఏం పేరు మీ పేరు బనగానపల్లి ఇక్కడ బరుగుల గురించి మీ అభిప్రాయం ఇక్కడ లోకల్ గా ఈయన ఫేమస్ అండి బరుగులకి మిగతా చోట్ల ఉన్నాయి కానీ ఈయనంత టేస్ట్ ఉండదు ఏమి నచ్చుతుంది ఇక్కడ మీకు అదే ఎగ్ బొరుగులు పాపడ్ బొరుగులు కొడుగుడ్డు బొరుగు మిగతా చోట్ల నార్మల్ ఉంటాయి చిన్న దగ్గర అయితే అదే స్పెషల్ బాగుంటుంది మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి నేను 1 ఇయర్ నుంచి వస్తాను 7 నుంచి ఇప్పుడన్నా తినాలనుకుంటే బొరుగులు ఇక్కడికే వస్తుంటారు ధన్యవాదాలు అండి ముఖ్య మూల పదార్థమైన బొరుగుల జాడ పెద్దగా కానరాదు కూరగాయల పులుసు ప్రత్యేక రుచితో పాటు ఉపాహారాన్ని గుత్తంగా చేసింది గుడ్డు పప్పుల పొడి సాంద్రపరిచింది అప్పడం కరకరలాడుతూ రుచిని పెంచింది దీనికి తోడుగా వేగించిన మిరపకాయ కొరికితే రవ్వంతా ఘాటుతో చేరువు కావాల్సిన అంతిమ రుచిని పుట్టించింది కోడిగుడ్డు బొరుగుల్ని చూస్తున్నా అండి గతంలో వివిధ రకాల బొరుగులు తిన్నాను తప్పితే ఈ విధంగా కోడిగుడ్డుతో బరుగులు అన్నది ఎప్పుడు తినలేదు ఈరోజే తినడం ప్రథమం చాలా ఆసక్తిగా ఉంది పప్పుల పొడి కూరగాయల పేస్ట్ అవును సార్ అన్ని కూరగాయలతో పేస్ట్ తయారు చేస్తాం సార్ అవును సార్ ఒక పులుసు మాదిరిగా తయారు చేస్తాం సార్ అదే సార్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బొరుగుల్లో అందరు బొరుగులు బండి పెట్టినారు ఇవన్నీ న్యాచురల్ కానొచ్చి వస్తులే బొరుగులు నిమ్మకాయ రసము కారము పప్పుల పొడి ధనియాలు టమేటా ఉల్లిగడ్డ పుదీనా క్యారెట్ ఈ విధంగా అప్పడాలు ఇది గుడ్డు అది మిర్చి సార్ ఆ విధంగా అన్ని న్యాచురల్ సార్ స్పెషల్ ఇది మా బండిలో ఇది ఒక్కటే సార్ అందరు పెట్టున్నారు దేవుందేదో వాళ్ళకు కూడా బాగా జరగాలి నాదే జరగాలని కాదు ఎవరెవరు పెట్టుకున్నారో వాళ్ళకి దేవుడు అందరికి వ్యాపారం బాగా ఇవ్వాలి ఇదే సార్ కూరగాయలు పేస్ట్ సార్ తింటూ మాట్లాడతాను కోడిగుడ్డు అలానే కూరగాయలు పులుసు కలిపారు కదా ద్రవత్వంగా అవన్నది గుత్తంగా చేరి బొరుగులు ఏమారిపోయాయి వాటి స్వభావాన్ని కానీ రుచిని మాత్రం అందిస్తూ ఉన్నాయి చాలా చాలా రుచికరంగా ఉంది ఇలాంటి రుచి మాత్రం గతంలో నేను ఎప్పుడూ తినలేదు వైవిధ్యమైన రుచి ఇదేని చెప్పవచ్చు చాలా బాగుంది పోతే మూల పదార్థాల్లో ప్రాముఖ్యంగా తెలుస్తున్నవి ఏంటంటే పప్పుల పొడి అంటే మీరు ఎంత పరిధిలో కలిపారో నేనైతే చూడలేదు కానీ అది కీలకంగా తెలుస్తుంది రుచిలో ప్రభావితంగా ఉంది
అది స్పష్టంగా తెలుస్తుంది. నాలుగుకి ఒక పొరలాగా తగులుతూ ఉందన్నమాట. మనం ఎలా చేసినా గానీ తిన్నాక మీ నేలకి మీకు చెప్తుంది టేస్ట్ ఉందా లేదా. చాలా బాగుంది. అలానే కొత్తిమీర ఉల్లిపాయలు కూడా, కొత్తిమీర పుదీనా క్యారెట్ అక్కడక్కడ కొంచెం వేరుశెనగ పప్పులు కూడా ఇందులో ఉన్నాయి సార్. అవి ఆహా, పోతే ఈ బరుగులు ప్రత్యేకమా ఇవి? అవును సార్. అవి వేరు ఇవి వేరు? అవి వేరు ఇవి వేరు. పదార్థాలు అన్ని దీంట్లో మిక్సింగ్, కూరగాయల పులుసులు అన్ని రకాల మిక్సింగ్ ఉంటాయి సార్. అన్ని ఉంటాయి, బుడ్డలు ఉంటాయి, మినం బ్యాళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి సార్. టేస్ట్ పదాలు ఉంటాయి. ముఖ్యంగా నా దగ్గర చైనా సాల్ట్, నిమ్ముప్పు సార్, అది ఇది మెయిన్ నా వ్యాపారంలో. అన్ని న్యాచురల్ సార్, అన్ని సాధారణంగా మామూలుగా తయారు చేసింది. కీలకంగా ఇక్కడ ప్రధాన ముడి పదార్థం ఏంటంటే బరుగులు. అవును సార్. కానీ మీరు తయారు చేసి అందించిన తర్వాత బరుగులు అనేవి కనిపించడం వల్ల చూడటానికి కానీ నాలుగు కానీ రుచి తెలుస్తూ ఉంది. పోతే కారము ఉప్పు కూడా వేస్తున్నారు. అవును సార్. అవి కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. అవును సార్. ఇప్పుడైనా అన్నము కాకుండా, అల్పాహారం కాకుండా, ఏదైనా కొంత ప్రత్యేకంగా ఉండేటువంటి ఉపాహారం తినాలనుకున్నప్పుడు సాయంత్రం పూట రాత్రి వేళ ఈ సమయంలో దీంతో కడుపు నిండిపోతుంది. అవును సార్. చాలా చాలా బాగుంది. 40 రూపాయల్లో ఇంత మొత్తంలో అందించారు, అదే సందర్భంలో మంచి రుచి. పోతే మీ నిర్వహణ ఎంతో శుభ్రత ఉన్నారు, నాకు బాగా నచ్చిందండి. అది మాత్రం ఇప్పటికప్పుడే శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. అవును సార్. ఆహారాన్ని అత్యంత నాణ్యంగా అందిస్తూ ఉన్నారు. అవును సార్. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నట్లు చెప్పండి, రుచి కోసం ఏవో ఏవో కల్పించాల. అవును సార్. దీనిలో ఏదైతే మనిషికి బాగుంటుందో, అదే ఇబ్బంది పెట్టకుండా ఉంటుందో, వాటినే మీరు వినియోగించారు. అవును సార్. ఆ విషయంలో కూడా మేము చిన్న వాళ్ళైనా అభినందించాల్సినటువంటి విషయం. ధన్యవాదాలు సార్. చాలా చాలా బాగుందండి. కోడిగుడ్డుతో తయారు చేసినటువంటి ఈ బరుగులు, గతంలో నేను వివిధ రకాల బరుగులు తిన్నాను కానీ ఇది కోడిగుడ్డుతో తినడం బరుగుల్ని ఇదే ప్రథమం. 5 సంవత్సరాల నుంచి నిర్వహణ చేస్తూ ఉన్నారు ఖాజా గారు. ఆయనను అపారమైనటువంటి ప్రావీణ్యత అయితే ఈ ఆహారం రుచి ద్వారా నాకు తెలుస్తూ ఉంది. అంత బాగున్నాయి. బనగాను పల్లికి వస్తే మీరు పేనీలతో పాటు ఖచ్చితంగా ఈ యొక్క కోడిగుడ్డు బరుగులను కూడా రుచి చూడండి. చిరునామా ఎక్కడండి ఇది? ఇది ఓల్డ్ బస్ స్టాండ్, గౌస్మదీన్ భాయ్ హోటల్ దగ్గర సార్. ఇది గౌస్మదీన్ భాయ్ హోటల్, పుష్కా హోటల్. ఇది పుష్కా చపాతి పొద్దున్న ఇది కానీ ఫేమస్ సార్. సాయంత్రం మేము 5 గంటల నుంచి ఉంటాం. 5 గంటల నుంచి ఉంటాం. 5 గంటల నుంచి ఇక్కడికి వచ్చి రుచి చూడండి. చాలా చాలా సంతృప్తులు అవుతారు మీరు సాయంత్రం వేళ ఏదైనా ఒక అల్పాహారంగా ఇది తినాలనుకున్నప్పుడు. ధన్యవాదాలు. ఓకే సార్. నేను ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు బనగానపల్లిలో చేశాను. నాకు బాగా అన్నీ నచ్చినాయి. మరింతగా నచ్చినటువంటి ఆహారంగా చెప్తూ ఉన్నాను. శుభ్రత కానీ, అందించినటువంటి ఈ పరిమాణం కానీ, ఆ రుచి కానీ, అన్ని విధాల చాలా బాగుంది. ఇదండి ఖాజా హుస్సేన్ గారు నిర్మాణం చేస్తున్నటువంటి కోడిగుడ్డు బరుగులకు సంబంధించినటువంటి ఓ కార్యక్రమం. మరో మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు.